அரசியல் வித்யுத் விநியோகதாரர்களுக்கு రేపు మే 3వ తేదీ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే దేశమంతా కూడా విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. బొగ్గు నిల్వలు చాలా తగ్గిపోయినాయి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎండలు యొక్క తీవ్రతను బట్టి రోజు రోజుకి విద్యుత్ వినియోగం డిమాండ్ పెరుగుతూ ఉంది. సో అందువల్ల ఇట్టి పరిస్థితుల్లో కూడా గృహ వినియోగదారులందరూ కూడా 24/7 లైటింగ్ లోడ్ సప్లై నిరంతరంగా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కృత నిశ్చయంతో ఉంది. అలాగే వ్యవసాయానికి కూడా పగటిపూట 7 గంటలు వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్నాము. సో ఇవన్నీ మనం చేయాలంటే అటు పరిశ్రమలకి కొంత విద్యుత్ కోతని విధిస్తూ ఉన్నాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలందరూ విద్యుత్ ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడే దాన్ని వినియోగించవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. అలాగే కొత్త టారిఫ్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తూ ఉంది. రేపు 1వ తేదీ నుంచి అంటే ఈరోజు నుంచి మేము బిల్లింగ్ స్టార్ట్ చేసాము. చాలా మార్జినల్గా స్లాబ్ రేట్లో కొంచెం పెరుగుదల కనపడుతుంది. అంటే అందరూ కూడా బిల్లు ఎక్కువ వచ్చిందనే అపోహతో ఉంటారు. ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా ఏంటంటే ఈ ఏప్రిల్లో అనేది ఎండలు ఎక్కువ ఉంది కాబట్టి కన్జంప్షన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ కానీ కూలర్స్ కానీ ఏసీస్ కానీ వాడడం జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వినియోగం పెరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కూడా కరెంటు ఛార్జెస్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి అంతేగాని వేరే విధంగా అయితే కాదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా స్లాబ్ రేట్లు చాలా తక్కువగా పెంచడం జరిగింది. మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. అందువల్ల మీ అందరూ కూడా ప్రభుత్వానికి మా ఏపీసీబీటీఎస్ఎల్ సంస్థకి సహకారం అందించి విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి. అలాగే విద్యుత్ ఛార్జీని కూడా సకాలంలో చెల్లించి అపరాధ రుసుము నుంచి పడకుండా చూసుకోవాల్సిందిగా మేము సందర్భంగా కోరుకుంటాము. థ్యాంక్ యూ బాబు.